నమస్తే ఫ్రెండ్స్ రామ్ చరణ్ శంకర్ గేమ్ చేంజర్ మూవీ నుంచి సాంగ్ అయితే లీక్ అయిపోయింది భయ్య మీకు వినాలని ఉంటే సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడే ఉంది ఒక లుక్ అయితే వేసుకోండి భయ్య ఒక గంట ముందు నుంచి గేమ్ చేంజర్ మూవీ నుంచి సాంగ్ అయితే లీక్ అయిపోయింది భయ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి తమను ఇక సాంగ్ ఎలా ఉంది అంటే ఇక మన తమనన్న గురించి తెలిసిందే కదా భయ్య అవేర్ రొటీన్ డప్పులతో అయితే సాంగ్ అయితే అదరగొట్టడని చెప్పాలి ఇక సాంగ్ మధ్య మధ్యలో అక్కడక్కడ భగవత్ కేసరి మ్యూజిక్ చిన్న మ్యూజిక్ ఇక ఆ తర్వాత వినయ విదయ రామ రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ ఇక ఆ తర్వాత బోలాశంకర్ మూవీ నుంచి జామ్ 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 జజ్జనక అనే సాంగ్ ఈ సాంగ్ వింటే మాత్రం నాకు ఈ మూడు సాంగ్స్ అయితే గుర్తుకొచ్చాయి భయ్య ఇప్పుడు గేమ్ చేంజర్ నుంచి లీక్ అయిన సాంగ్ లో కొన్ని లిరిక్స్ అయితే లీక్ అయ్యాయి ఆ లిరిక్స్ గురించి మనం మాట్లాడుకుందాము జరగండి 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 జాబిలమ్మ జాకెట్ వేసుకొచ్చాయనండి అని ఈ లిరిక్స్ అయితే సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి భయ్య జరగండి 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 ఏంటి భయ్య అసలు సాంగ్ వస్తుందంటే జరగండి 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 లీక్ అయితుందంటే జరగండి 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 అనమాటారా ఇక జాబిలమ్మకు జాకెట్ ఏంటి భయ్య జాబిలమ్మకి చెడ్డి దొరకలేదే భయ్య అంటూ సోషల్ మీడియాలో అయితే వేసుకుంటున్నారు భయ్య ఫుల్ ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి మొత్తం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇదే సాంగ్ అయితే ఉంది భయ నేను ఒక సాంగ్ విన్నాను అందరూ వినండి ఐ ఐ సెడ్ సర్ ద వరల్డ్ ఇస్ గోయింగ్ టు లుక్ అట్ యు అని చెప్పాను ఆ సాంగ్ రిలీజ్ అయిన రోజు మీరందరూ గుర్తుపెట్టుకోండి నేను అదే ఇంకేం డీటెయిల్స్ రివీల్ చేయదగ్గలేదు కాబట్టి రిలీజ్ అయిన రోజు మాత్రం ఆ గీత ఈ సాంగ్ గురించి చెప్పిందని మీరందరూ అనుకుంటారన్నమాట సోషల్ మీడియాలో ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది భయ కొంపతీసి ఆ సాంగ్ ఇదేనా ఏంటి గీతామాధురిను సాంగ్ గురించి వేరే లెవెల్లో చెప్పావు కానీ తీరా సాంగ్ చూస్తే మాత్రం ఇంత దరిద్రంగా ఉంటే ఉంది ఏంటి సాంగ్ వినగానే అందరూ నన్ను గుర్తు తెచ్చుకుంటారు మాధురి అప్పుడు అలా అన్నదని ఇప్పుడు ఈ సాంగ్ వినగానే అందరూ మాధురిని అయితే గుర్తు తెచ్చుకుంటున్నారు సో గీతామాధురి ఆ రేంజ్లో చెప్తే సాంగ్ ఏంది ఈ రేంజ్లో ఉందని సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతుంది భయ్య ఇప్పుడు నా పర్సనల్ రియాక్షన్ చెప్తాను వినండి భయ్య గీత మాదిరి కరెక్ట్గానే చెప్పిందేమో ఆ సాంగ్ వేరే సాంగ్ కావచ్చు ఆ సాంగ్ ఇది కావ ఇది కాదేమో ఎందుకు అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు భయ ఈ సాంగ్ అయితే ఓకే లిరిక్స్ అంటే కొంచెం తేడా తేడాగానే కొడుతున్నాయి కొంచెం ట్యూన్ కూడా కొంచెం తేడా తేడాగానే ఉంది కానీ శంకర్ గారి మూవీలో సాంగ్స్ ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీలో సాంగ్స్ కూడా అదే రేంజ్లో ఉండబోతున్నాయి అని నేనైతే అనుకుంటున్నాను ఈ సాంగ్ ఫైనల్ కట్ అయితే ఇంకా పూర్తిగా ఫినిష్ అవ్వలేదు భయ్యా ఇది ఏదో మీద మీదగా ర్యాప్ వర్క్ అయితే స్టార్ట్ అయింది ఫినిష్ అయింది సో దాన్ని బయటకు లీక్ చేశారు ఎవడో సో దాన్ని చూసి మనం సాంగ్ని ఇలా ట్రోల్ చేయడము ఫుల్ సాంగ్ రాకముందుకే మనం సాంగ్ని ట్రోల్ చేయడము తమ్మన్నని ట్రోల్ చేయడము శంకర్ గారిని ట్రోల్ చేయడము ఇది అయితే చాలా చాలా తప్పు అని నేనైతే పర్సనల్గా భావిస్తున్నాను భయ ఒక సాంగ్ అయితే ఫైనల్గా రావాలేదు ఫైనల్గా వస్తే సాంగ్ బాగలేకపోతే మనమైతే ట్రోల్ చేయొచ్చు కానీ ఏదో అడపదడప అక్కడిక్కడ లిరిక్స్ లీక్ అయ్యాయి దాన్ని మనం ట్రోల్ చేయడం అనేది నాకైతే కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది భయ సో మీకు ఏమనిపిస్తుంది అనేది నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే సాంగ్ విన్నారు కదా ఒక్కసారి ఎలాగుందో ఒక లుక్ వేసుకొని మన కమెంట్స్ కమెంట్ చేయండి భయా